నమస్కారం. మా ప్రేక్షకులందరికీ కూడా ఒక మనవి. ఈ మాస ఫలితాల వీడియో నోటిఫికేషన్స్కి మా ఇన్స్టాగ్రామ్లో ఫాలో అవ్వాల్సిందిగా మనవి చేస్తూ ఉన్నాం. శ్రీ ప్లవనామ సంవత్సరం 2021 జూలై నెల మీనరాశి రాశి ఫలితాల కార్యక్రమానికి స్వాగతం. హరి ఓం. గురుబ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవ మహేశ్వర గురుస్సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం గణానాం ద్వా గణపతిగం హవామహే కవిం కవీనాం ఉపమశ్రవస్తవం జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పత ఆనశృణ్మన్నోదిభిః సేదసాదనం. ప్రణోదేవీ సరస్వతీ వాజేభిర్వాజనీవతీ ధ్యేనామ విత్రివతు. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతిభ్యో నమః. వాగ్దేవి మహాసరస్వతీ నమః. 2021 జూలై నెల మీనరాశి ఫలితాలు. మీనరాశికి అసలు అధిపతి ఎవరు? మీనరాశికి అధిపతి గురువుగారు. ఆయన గురువుగారు శుభగ్రహం, పెద్ద గ్రహం. పెద్ద గ్రహం అంటే గురువుగారు ఒక రాశిలోంచి ఇంకో రాశిలోకి వెళ్ళటానికి 365 రోజులు పడుతుంది. కనుక పైగా ఆయన అన్నీ కూడా మన జీవితంలో మనకి ఇహంలో కావలసినటువంటివన్నీ కూడా ఇచ్చేటువంటి వాడు ఆయనే. పరానికి సంబంధించినటువంటి విజ్ఞానాన్ని కూడా ఇచ్చేటువంటి వాడు గురువుగారే. ఇంకా అంతకంటే ఏం కావాలండి మనిషికి? కనుక మీ రాశికి అధిపతి ఆయన గురువుగారు. మీనరాశికి అంటే ధనకారకుడు, కుటుంబకారకుడు, విద్యాకారకుడు, వాక్కారకుడు, గృహకారకుడు, వాహనకారకుడు అన్నీ ఆయనే. కాబట్టి ఆయన గురువుగారి యొక్క సంచారం, మీ రాశ్యాధిపతి అయినటువంటి యొక్క గురువుగారి యొక్క సంచారం ఎలా ఉన్నది, ఏ రాశిలో సంచారం చేస్తూ ఉన్నారు, ఆ సంచారం యొక్క ప్రభావం ఆయన రాశి అయిన మీ మీన రాశిలో మీపై ఎలా ఉంటుంది అనేటువంటి తెలుసుకోవడమే రాశి కార్యక్రమంలో ప్రారంభం. మీనరాశికి అధిపతి గురువుగారు కాబట్టి ఆయన ఇప్పుడు కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. కుంభరాశిలో కుంభరాశిలో ఎలా సంచరిస్తూ ఉన్నారు? సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకా అర్థమైపోయింది, అసలే శుభగ్రహం. శుభగ్రహం పైగా కుంభరాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు, తర్వాత సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అందుకంటే ఈ సువర్ణమూర్తి అనగానే మనకి అర్థమైపోతుంది. ఆయన మీ ఒకటో మీ రాశికి ధనుర్రాశికి కూడా అధిపతి గురువుగారే. అంటే 1-10 రాశుల వడికి అధిపతి అయినటువంటి గురువుగారు కుంభరాశిలో సంచారం చేస్తున్నాడు. కుంభరాశి అంటే మీ రాశికి వ్యయరాశి. వ్యయరాశిలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. అత్యంత యోగదాయకమైనటువంటి యొక్క ఫలితాన్ని మీకు ఇస్తూ ఉన్నాడు. ఈ జూలై నెలంతా కూడా మంచి లాభదాయకంగా ఉంటుంది. అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని పొందుతారు మీనరాశి వారు గురువు యొక్క సువర్ణమూర్తి సంచారం ద్వారా. ధనకారకుడు కాబట్టి ధనాదాయం బాగా ఉంటుంది. విద్యాకారకుడు కాబట్టి విద్యార్థులందరికీ కూడా విద్య బాగా వస్తుంది. వాళ్ళకి కావలసినటువంటి వృత్తి విద్యా కోర్సుల్లో మంచి ర్యాంకులు వచ్చి ప్రవేశం లభిస్తుంది. అలాగే గృహకారకుడు కాబట్టి గృహంలో శుభకార్యాలు కలిసి వస్తాయి. పెళ్లి కానటువంటి యొక్క కన్యలకి వివాహాలు అయ్యేటువంటి యొక్క సూచనలు ఉన్నాయి. బ్రహ్మచారులకి అంటే మగవాడికి పెళ్ళి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అలా గృహంలో శుభకార్యాలు కలిసి రావడం, గృహకారకుడు కాబట్టి ఏదైనా చిన్న ఇల్లు ఎట్టండి ఏదైనా కొనుక్కోవటం, ఒక అపార్ట్మెంట్ కొనుక్కోవటం ఇలాంటిది కూడా కలిసి వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇంకా వాహనకారకుడు కూడా ఆయనే. అంటే ఏదైనా ఒక మన దగ్గర ఉన్నటువంటి స్కూటర్ అమ్మేసేసి కారు కొనుక్కోవటం, లేదా కొత్తగా ఒక స్కూటర్ ఏదైనా కొనుక్కోవటం, పాతదమ్మి కొత్తది కొనుక్కోవటం ఇలాంటి విశేషాలన్నింటినీ కూడా జూలై నెలలో జరిగేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా గురువుగారు. అసలు అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది వాక్కారకుడు. వాక్ మంచి మాట తీరునిచ్చేటువంటి వాడు గురువుగారు. కనుక అంటే అంత క్రితం కొన్ని మన మాట తీరు వలన మనమే చెడగొట్టుకుని ఉంటాం కొన్ని పనులు, అవి అపరిష్కృతంగానే ఉన్నాయి. ఈ జూలై నెలలో మీ మాట తీరులో మంచితనం వస్తుంది. అవి రావటం మూలంగా అంతకితం చెడిపోయినటువంటి కార్యక్రమాలు కూడా
పరిష్కారం అవుతాయి ఈ జూలై నెలలో. ఎందుకంటే రామాయణంలో కిష్కింధాకాండలో రాముల వారు లక్ష్మణుడితో అంటాడు, సాధు వేషంతో ఆంజనేయ స్వామి వచ్చి నమస్కారం చేస్తాడు శ్రీరామచంద్రుడికి, లక్ష్మణ ఆ వచ్చేవారు ఎవరో తెలుసుడయ్యా, ఆయన హనుమంతుడయ్యా, నా నవవ్యాకరణ పండితుడు, ఎక్కడ ఎలా మాట్లాడాలి, ఎంత ఎక్కువగా మాట్లాడాలి, ఎంత తక్కువగా మాట్లాడాలి, ఇలాంటివన్నీ కూడా బాగా తెలిసినటువంటి వాడు. ఆ మాట తీరు వలన ఏ కార్యక్రమాన్నైనా సరే సాధించుకురాగలిగినటువంటి వాడయ్యా హనుమంతుడు. అది మాట తీరు విను, ఆయన హనుమంతుడు వచ్చి మాట్లాడతాడు, నేను అలా చూస్తూ ఉంటాను నువ్వు సంభాషణ చేయని చెప్పి అన్నాడు. చూసారా, అంటే సంస్కార క్రమ సంపన్న మద్రుతామ విలంబిత ఉచ్చారయతి కళ్యాణిం వాచం హృదయహారణీయం అన్నాడు. అంటే ఆ హృదయానికి అతుకునేటట్టుగా మాట్లాడేటువంటి శక్తి సామర్థ్యం కలిగినటువంటి వాడు ఆంజనేయ స్వామి అని అన్నాడు. కాబట్టి గురువు యొక్క అనుగ్రహం మూలంగా మీకు కూడా మంచి మాట తీరుస్తుంది ఈ జూలై నెలలో మీనరాశి వాళ్ళకి. అందువలన అంతకితం పరిష్కారం కానటువంటి యొక్క పనులు కూడా మీ మాట తీరు ఉన్న పరిష్కారం అయ్యేటువంటి అవకాశాలు కలుగుతున్నాయి. ఇది గురువు యొక్క సంచార ఫలితాలు అద్భుతంగా ఉన్నాయి. శని సంచార ఫలితాలు ఎలా ఉన్నాయి ఇప్పుడు మీరు? తర్వాత పెద్ద గ్రహం శని. శని మీకు మీనరాశి వారికి లాభాధిపతి, వ్యయాధిపతి, వ్యయ లాభాధిపతి. ఆయన ఎక్కడ సంచారం చేస్తూ ఉన్నాడంటే లాభంలోనే సంచారం చేస్తూ ఉన్నాడు. అయితే లాభంలో సంచారం చేస్తూ ఉన్నా ఎలా సంచారం చేస్తూ ఉన్నాడు? లాభంలో సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఇంకేం కావాలండి మీనరాశి వాళ్ళకి? గురువుగారు సువర్ణమూర్తిగా సంచారం, శని సువర్ణమూర్తిగా సంచారం, పైగా వాడు లాభాధిపతి, లాభాధిపతి లాభంలోనే ఉన్నాడు. అందుకంటే ఏం కావాలి అంటే అన్ని రకాలుగాను పట్టుదలతోటి కార్యసాధన చేస్తారు. ఏ పని పట్టుకున్నప్పటికీ కూడా అది సంపూర్ణం అవుతుంది. మధ్యలో ఆగిపోవటం, ఆటంకాలు రావడం ఇట్లాంటిది ఏమి ఉండవు. చలిసినటువంటి కార్యాలని నెరవేరుతాయి, అది మీకు కార్యసిద్ధి జరుగుతుంది. ఇది శని యొక్క సంచారం అత్యంత యోగదాయకంగా ఉంది జూలై నెల అంతా కూడా మీనరాశి వారికి. గురువు సంచారం బాగుంది, శని సంచారం బాగా ఉంది, లాభాధిపతి లాభస్థానంలో ఉంటాం, ఒక గొప్ప విశేషం. శాస్త్రం ఏం చెప్పిందంటే ఏ స్థానం వాడు ఆ స్థానంలో కనుక సంచారం చేస్తే అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు లభిస్తాయి అని చెప్పులని. ఇప్పుడు లాభాధిపతి అయినటువంటి యొక్క శని మీ రాశికి, మీనరాశికి లాభాధిపతి అయినటువంటి యొక్క శని లాభరాశిలోనే సంచారం చేయడం అనేటువంటిది గొప్ప యోగం అది. అందువలన శని సంచారం అద్భుతంగా ఉంది. రాహు యొక్క సంచారం ఎలా ఉంది? రాహుగ్రహం ఇప్పుడు ఎక్కడ సంచారం చేస్తున్నారు? వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృషభ రాశి ఇప్పుడు అంటే మీనరాశి వారికి వృషభ రాశి ఏమవుతుందండి? మూడవ రాశి అవుతుంది, అంటే విక్రమస్థానంలో అవుతుంది. విక్రమస్థానంలో రాహు సంచారం చేస్తూ ఉన్నాడు. ఏ విధంగా సంచారం చేస్తున్నాడు? రజితమూర్తిగా సంచారం చేస్తున్నాడు. వేష బాగా పైగా ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. గోచార రాహు విక్రమస్థానంలో అంటే మూడవ స్థానంలో కనుక సంచారం చేస్తూ ఉంటే సుఖాన్ని ఇస్తాడు అని చెప్పని శాస్త్రం చెప్తుంది. నేను చెప్పిన కాదు, శాస్త్రం చెప్తాను. కనుక రాహు సంచారం కూడా మీనరాశి వారికి అద్భుతమైనటువంటి యొక్క ఫలితాన్ని ఇస్తాడు ఈ జూలై నెల మొత్తం అంతా కూడా. గురుబలం బాగుంది, శని బలం బాగా ఉంది, రాహు అంతకంటే బాగున్నాడు. కేతువు ఏ విధంగా ఉన్నారు చూద్దాం. ఇప్పుడు కేతు సంచారం, కేతువు వృశ్చిక రాశిలో సంచారం చేస్తూ ఉన్నాడు. వృశ్చిక రాశిలో అంటే వృశ్చిక రాశి మీనరాశి వారికి ఏమవుతుందండి? భాగ్యరాశి అవుతుంది. భాగ్యంలో కేతువు సంచారం చేస్తూ ఉన్నాడు వృశ్చిక రాశిలో. ఉచ్చ స్థితిలో సంచారం చేస్తూ ఉన్నాడు. ఆయన ఎలా సంచారం చేస్తున్నాడు? రజితమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు. ఏం కావాలండి మీనరాశి వాళ్ళకి? ఎందుకంటే గురువేమో సువర్ణమూర్తే, శని కూడా సువర్ణమూర్తే, రాహువు రజితమూర్తే, కేతువు రైతమూర్తే. నాలుగు పెద్ద గ్రహాల యొక్క అనుగ్రహం మీకు బాగా ఉన్నది మీనరాశి వాళ్ళకి. మీకు ఈ జూలై నెలంతా కూడా అద్భుతంగా యోగదాయకంగా శుభప్రదంగా ఉంటుంది. రవి సంచారం ఎలా ఉందో చూద్దాం. రవి 1 నుంచి 16వ తారీఖు వరకు కూడా మిథునంలో సంచారం చేస్తూ ఉంటాడు మిథున రాశిలో. మిథున రాశి మీనరాశి వారికి ఏదవుతుందండి? 4వ రాశి అవుతుంది. 4వ రాశి అక్కడ అది అంటే మిథునం. మిథునానికి అధిపతి ఎవరండి? అధిపతి బుధుడే.
మరి రవి అక్కడ సంచారం చేస్తున్నాడు, బుధుడు ఇంటూ రవి సంచారం చేస్తున్నాడు. రవి బుధుడు ఇద్దరు కూడా పరమమిత్రులు. కాబట్టి మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క రవి మంచి ఫలితాన్ని ఇస్తాడు. 17 తర్వాత నుంచి, ఇది 1 నుంచి 16 వరకు, మరి 17 తర్వాత కర్కాటక రాశిలో ప్రవేశిస్తాడు రవి. అక్కడి నుంచి దక్షిణాయనం ప్రారంభమవుతుంది. పైగా కర్కాటక రాశిలో రవి ప్రవేశిస్తే దక్షిణాయనం ప్రారంభం. అది 5 సంచారం, అది సామాన్యం. అక్కడ కర్కాటకానికి అధిపతి ఎవరు? చంద్రుడు. చంద్రకుజులకి ఏం పర్వాలేదు, సామాన్యం. కాబట్టి సామాన్యమైనటువంటి ఫలితాలు ఉంటే 17 తర్వాత 1 నుంచి 16 వరకు కూడా మిత్రక్షేత్రం కాబట్టి పర్వాలేదు. అది రవి సంచార ఫలితాలు. తర్వాత కుజగ్రహ సంచారం ఏ విధంగా ఉంది? కుజుడు 1 నుంచి 19 వరకు కూడా కర్కాటక రాశిలో 5 సంచారం చేస్తూ ఉన్నాడు. ఇక్కడ కుజుడు నీచిపడ్డాడు దాంట్లో. అక్కడ కూడా సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలే. అందువలన నేను మనం చేసేది ఏంటంటే, తప్పకుండా ఈ మీనరాశి వాళ్ళు కుజుడి యొక్క అనుగ్రహం కొంత తక్కువగా ఉన్నది కాబట్టి, ఏ కోణం నుంచి చూసినప్పటికీ కూడా కొంత తక్కువగా ఉన్నది కాబట్టి, సామాన్యమైనటువంటి యొక్క పరిస్థితుల్లోనే ఆయన సంచారం ఉన్నది కాబట్టి, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం బై ఆది శంకరాచార్య అని యూట్యూబ్లో లాగిన్ అవ్వండి. అది 33 శ్లోకాలు వస్తాయి. 33 శ్లోకాలు కూడా చక్కగా మహానుభావులు దాన్ని ఉచ్చారణ చేశారు. దాన్ని మీరు వినండి కనీసం. తర్వాత సాహిత్యం కూడా పైనే కనపడుతూ ఉంటుంది, వారితో పాటుగా అంటానికి ప్రయత్నం చేయండి. అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు మీకు లభిస్తాయి. కుజుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది మీకు. కుజుడు ఎవరయ్యా అంటే, కుజుడు భూమిది భూదేవి యొక్క కుమారుడు. అంటే భూములు, స్థలాలు, రియల్ ఎస్టేట్లు సంబంధించినటువంటి వాడు. అలాగే ఎలర్జీ వ్యాధులకి సంబంధించినటువంటి వాడు. అలాగే రక్త సంబంధమైనటువంటి యొక్క విశేషాలు అంటే ఆర్డబ్ల్యూసి, తర్వాత తెలకణాలు, ఎర్ర కణాలు ఇవన్నీ అంటాం కదా, దానికి సంబంధించిన వాడు. యాక్సిడెంట్స్కి సంబంధించిన వాడు, అబార్షన్స్కి సంబంధించినటువంటి వాడు. పెద్ద పెద్ద ఇట్లాంటి పోర్ట్ఫోలియోలు అన్నీ ఆయనవే, కుజుడే. ఆ కుజుడు సామాన్యమైన ఫలితాల్లో ఉన్నాడు మీనరాశి వాడికి. మీ గురువు బాగున్నాడు, శని బాగున్నాడు, రాహువు బాగున్నాడు, కేతువు బాగున్నాడు, అన్ని బ్రహ్మాండంగానే ఉన్నాయి. కుజుడిని కూడా ప్రసన్నం చేసుకోవాలి కాబట్టి, కుజగ్రహం సామాన్యంగానే ఉన్నది కాబట్టి, తప్పకుండా కంపల్సరీగా మీరందరూ కూడా మీనరాశి వాళ్ళు సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం యూట్యూబ్లో చక్కగా వినండి, తప్పకుండా వినండి. ఎందుకు మీరేమండి ఇంత స్ట్రెస్ చేసి చెప్తున్నారు? మీకేమైనా లబ్ధి ఉందో అది ఏంటో అంటే, నాకేం లబ్ధి లేదు. మీరందరూ ఆనందంగా ఉండటమే నాకు లబ్ధి. అందుకంటే నేను ఆశించేది ఏం లేదు. ఆశించేవాడిని అయితే నా నెంబర్లు అందరికీ ఇచ్చేసేసి కమర్షియల్గా మారిపోయి ఉండేవాడిని. 53 సంవత్సరాలుగా నేను ఈ విశేషాలన్నీ చెప్తున్నప్పటికీ కూడా మా గురువుగారు శ్రీ 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 చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి ఆశీస్సులతో చెప్తున్నప్పటికీ రూపాయి నేను ఇంతవరకు ఎవరి దగ్గర తీసుకోలే. వారి యొక్క ఆశీస్సులు నాకు మెండుగా ఉన్నాయి. నా జీవితానికి ఆయన ఆశీస్సులు నాకు చాలు. వారి ఆశీస్సులతోటే వారి సమాజానికి సేవ చేసుకోండి అని అని చెప్పారు ఆయన. కాబట్టి మీకు అందరికీ కూడా ఇంత ఎక్స్ప్లెనేషన్ ఎందుకు ఇస్తున్నాను అంటే, మీరందరూ కూడా మనమంతా ఒక కుటుంబం కాబట్టి, కుటుంబంలో ఉండే వాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉంటేనే కుటుంబంలో అందరికీ కూడా మేలు జరుగుతుంది అనే ఉద్దేశం చొప్పున ఇంత విపులంగా చెప్తున్నాను. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం తప్పనిసరిగా కంపల్సరిగా ఈ రాశి వాళ్ళందరూ కూడా చదువుకోండి. తర్వాత 19 తర్వాత నుంచి కుజగ్రహం ఎలా ఉంటుంది? 6 సంచారం చేస్తాడు, అంటే సింహరాశిలో సంచారం చేస్తాడు. సింహరాశికి అధిపతి రవి. కుజుడు కుజరవి, రవి కుజుడు ఇద్దరు కూడా మిత్రులే, చాలా బాగా ఉంది. అంటే 1 నుంచి 19 వరకు కూడా కుజుడు మీకు సామాన్యంగా ఉంటాడు. 19 తర్వాత నుంచి 6 సంచారం చేస్తాడు. ఇక్కడ శాస్త్రవచనం ఏంటంటే, గోచార కుజుడు 6 కనుక సంచారం చేస్తూ ఉంటే ధనలాభాన్ని ఇస్తాడు అని చెప్పింది శాస్త్రవచనం. కాబట్టి అక్కడ మళ్ళా ఏ స్థలాలు కొనటమో, ఇల్లు కొనుక్కోవటమో, తర్వాత మీకు అనారోగ్యం, ఎలర్జీ వ్యాధులు అవి ఏదైనా ఉంటే అవన్నీ కూడా పోవటము జరుగుతాయి. కాబట్టి 1 నుంచి 20 తారీఖు 19-20 తారీఖుల వరకు కూడా ఈ మీకు కుజుడు యొక్క అనుగ్రహం కావాలి కాబట్టి, మా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి అని మరొకమారు మనం చేస్తూ ఉన్నాం. ఇప్పుడు శుక్రగ్రహ సంచారాన్ని పరిశీలన చేద్దాం. మీనరాశి వారికి శుక్రగ్రహ సంచారం
ఎటువంటి ప్రభావం చూపుతుంది అనేటువంటిది తెలుసుకుందాం. శుక్రుడు తృతీయ అష్టమాధిపతి, అంటే 1 నుంచి 17 వరకు కూడా కర్కాటక రాశిలో 5 సంచారం చేస్తూ ఉన్నాడు. చాలా యోగదాయకమైనటువంటి యొక్క సంచారం శుక్రుడిది. ఎందుకని, శాస్త్రం ఏం చెప్పిందంటే ఈ గోచార శుక్రుడు కనుక 5 సంచారం చేస్తే సంతాన లాభం ఉంటుంది అని చెప్పిందని శాస్త్రం. అంటే మీ సంతానం కాస్త మంచి చదువులు చదువుకోవటము, సంతాన రీత్యా మీకు సంతోషం లభించటము జరుగుతుంది. అంటే వాళ్ళు మంచి యోగ్యతగా చదువుకుంటారు. నలుగురు కూడా మీ సంతానం గురించి చెప్పుకుంటూ మంచిగా చెప్పుకుంటూ ఉంటే అదే తల్లిదండ్రులకి ఆనందం, అదే ఒక గొప్ప విశేషం వాళ్ళకి, అదే పెద్ద ఆస్తి సంపాదించినట్టుగా వాళ్ళకి ఆనందాన్ని కలిగజేస్తుంది. పిల్లలు పైకి వస్తే అంతకంటే వాళ్ళు ఆశించేది లేదు, చూసారా? కాబట్టి ఈ జూలై నెలలో అటువంటి ఆనందాన్ని మీరు పొందేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకని, 5 సంచారం. 5 ఏమిటి? సంతాన స్థానం. కాబట్టి సంతాన స్థానంలో శుక్రుడు సంచారం చేస్తే సంతాన లాభం ఉంటుంది. అయితే ఇంతవరకు పిల్లలు కలగనటువంటి వాళ్ళకి పుత్ర సంతానం కలిగేటువంటి ఇది కూడా ఉన్నది. పుత్రుడు అవ్వచ్చు, పుత్రి కావచ్చు, ఎవరైతే అందరూ మంచిదే. అయితే అలాంటి పుత్ర సంతానం విషయం, సంతాన విషయం గురించి మాట్లాడుకోవాలంటే ఒరిజినల్గా మీ జాతకంలో కూడా ఆ సంతాన స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి, ఇప్పుడు ఏ దశ నడుస్తుంది, అవి కూడా చూడాల్సి ఫైనల్గా చెప్పాల్సి ఉంటుంది. అయినా శుక్రుడి యొక్క గోచార శుక్రుడి యొక్క సంచారం మూలంగా యోగం ఉన్నది అని మాత్రం తప్పకుండా చెప్పగలుగుతున్నాం. 18 తర్వాత నుంచి సింహరాశిలో సంచారం చేస్తూ ఉంటాడు శుక్రుడు. మీకు సామాన్యమైనటువంటి యొక్క సంచారం, పెద్దగా మనకి విశేషమైనటువంటి యొక్క లాభాలు కలుగుతాయని కూడా ఏం మనం చెప్పడానికి వీల్లేదు. కానీ 1 నుంచి 17 వరకు మాత్రం అద్భుతమైనటువంటి యొక్క ఫలితాలు శుక్రుడు మీకు ఇవ్వబోతూ ఉన్నాడు జూలై నెలలో. ఇప్పుడు బుధగ్రహ సంచారం మనం చూసుకుందాం. బుధగ్రహ సంచారం, బుధుడు ఎవరు? 4 వాడు, మీనరాశి వాడికి చతుర్థ సప్తమాధిపతి. చతుర్థ సప్తమాధిపతి అయినటువంటి వాడు 1 నుంచి 5 తారీఖు వరకు కూడా వృషభ రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. అంటే మీ రాశి నుంచి 3 రాశిలో సంచారం చేస్తూ ఉంటాడు. 3 సంచారం చేస్తూ ఉంటే అది మిత్రక్షేత్రం అతనికి. వృషభ రాశికి అధిపతి ఎవరండి? శుక్రుడు. కాబట్టి బుధుడు శుక్రుడింటో సంచారం చేస్తూ ఉన్నాడు. బుధ శుక్రులు ఇద్దరు కూడా మిత్రులు కనుక మిత్రక్షేత్రంలో సంచారం చేసేటువంటి యొక్క బుధుడు, విక్రమస్థానంలో సంచారం చేసేటువంటి యొక్క బుధుడు శుభవ్యయం జయిస్తాడు అని చెప్పిన శాస్త్రం. అంటే బుధుడు సౌమ్యుడు కదండి, అందువలన ఏదో ఒకటి చిన్న వస్తువులు కొనుక్కోవటము, అంటే వ్యాపారానికి సంబంధించినటువంటి వాడు కూడా బుధుడే కాబట్టి వ్యాపారస్తులకు కూడా చాలా బాగా కలిసి వస్తుంది. అలాగే ఇంట్లో కొన్ని వస్తువులు కొనుక్కోవడం జరుగుతుంది, ఇంట్లో శుభకార్యాలు కూడా కలిసి వచ్చేటువంటి యొక్క విశేషాలు కూడా ఉంటాయి. ఇవన్నీ శుభవ్యయాలు అన్నమాట. అది అవి జరుగుతాయి 1 నుంచి 5 వరకే. 6 తర్వాత నుంచి మిథున రాశిలో సంచారం చేస్తాడు. 4 సంచారం చేస్తూ ఉంటారు. మిథున రాశికి అధిపతి ఎవరండి? బుధుడే. బుధుడు వాడింట్లోనే సంచారం చేయబోతూ ఉన్నాడు కనుక అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. కాబట్టి ఓవరాల్గా 1 నుంచి 5 వరకు, 6 నుంచి 4 వరకు కూడా జూలై నెలంతా కూడా బుధుని యొక్క సంచారం మీనరాశి వారికి యోగదాయకంగా ఉంటుంది. అంటే ఇప్పుడు మనం చూసినట్టయితే విద్యార్థులకి అద్భుతమైనటువంటి యొక్క యోగకాలం ఈ యొక్క జూలై నెలంతా కూడా. మంచి ఫలితాలు ఉంటాయి, మంచి ర్యాంకులు వస్తాయి. వారు ఆశించినటువంటి యొక్క వృత్తి విద్యా కోర్సుల్లో వాళ్ళకి ప్రవేశం లభిస్తుంది. తర్వాత వ్యాపారస్తులకి మంచి లాభాలు ఉంటాయి, వ్యాపారం కూడా బాగా సాగుతుంది. అలాగే ఉద్యోగస్తులకి కొద్దిగా కింది లెవెల్ అంటే ఎల్డిసి యూడిసి ఆఫీస్ ఓపెన్ ఉంటూ అంతవరకు కూడా బాగా ఉంటుంది. ఎందుకంటే శని యొక్క సంచారం బాగా ఉంది కాబట్టి. అలాగే అంతకి పైన పెద్ద పెద్ద ఆఫీసులకి వాళ్ళ పోస్టులు అయితే 19 తర్వాత వరకు కూడా చాలా బాగుంటుంది. 19 తర్వాత మామూలుగా సామాన్యంగా ఉంటుంది పెద్ద పోస్టులు వాళ్ళందరికీ కూడా. అది ఉద్యోగస్తులకు సంబంధించి. స్త్రీలకి కళాకారులకి కూడా సామాన్యమే, ఎందుకంటే శుక్రగ్రహ సంచారం సామాన్యంగానే ఉంది కాబట్టి
శుక్రుడు శుక్రగ్రహ సంచారం 1 నుంచి 17 వరకు కూడా స్త్రీలకు అందరికీ కూడా బాగా ఉంటుంది, కళాకారులకు కూడా చాలా బాగా ఉంటుంది. 1 నుంచి 17 వరకు కూడా వ్యవసాయదారుడికి పర్వాలేదు, బాగానే ఉంటుంది 2 పంటలు కూడా. అలాగే చేతి వృత్తి పని వాళ్ళందరికీ కూడా బాగా ఉంటుంది. న్యాయవాదులకి రవి యొక్క సంచారం మూలంగా వీరి యొక్క విశేషాలు మనం చెప్తూ ఉంటాం. రవి సంచారం ఒక పర్వాలేదు, మిత్రక్షేత్రంలో ఉంటుంది కాబట్టి న్యాయవాదులకి సామాన్యమైనటువంటి యొక్క ఫలితాలు. అలాగే వైద్యులకి కూడా పర్వాలేదు, సామాన్యమైనటువంటి యొక్క ఫలితములుగానే ఉంటాయి ఈ జూలై నెల. ఉపాధ్యాయులకి మాత్రం చాలా యోగదాయకంగా ఉంటుంది, ఎందుకంటే గురువు అనుగ్రహం ఉంది కదా, గురువు సువర్ణమూర్తిగా ఉన్నాడు, శని సువర్ణమూర్తిగా ఉన్నాడు కాబట్టి చాలా బాగా ఉంటుంది. తర్వాత పారిశ్రామికవేత్తలందరికీ కూడా చాలా యోగదాయకమైనటువంటి యొక్క కాలం, ఎందుకంటే శని లేబర్ ఓరియంటెడ్, శని సువర్ణమూర్తిగా సంచారం చేస్తూ ఉన్నాడు కాబట్టి కార్మిక వర్గం దగ్గర నుంచి, శ్రామిక వర్గం దగ్గర నుంచి మంచి కోఆపరేషన్ సపోర్ట్ లభిస్తుంది పారిశ్రామికవేత్తలందరికీ కూడా. పారిశ్రామికవేత్తలకి వీరికి కార్మికులకి మధ్య చక్కని అవగాహన ఉంటుంది, అందువలన పరిశ్రమల్లో ఉత్పత్తి బాగా పెరుగుతూ ఉంటుంది, దేశ సౌభాగ్యానికి కూడా కారకులు అవుతారు. చూసారా, అది ఈ పారిశ్రామికవేత్తలకు ఉండేటువంటి యొక్క విశేషాలు. ఇప్పుడు మాసాధిపతుల యొక్క వీటిని మనం తెలుసుకుందాం. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం మేన రాశిలో ఉంటుంది, మాసాధిపతి బుధుడు. మళ్ళా ఇంకొక మాట చెప్తున్నాను, పూర్వాషాఢ నక్షత్రానికి శుక్రుడు కదండి నక్షత్రం అది, మీరు బుధుడు అంటారు ఏమిటి అని చెప్పినప్పుడు కొందరు మళ్ళీ మెసేజ్లు పెడుతూ ఉన్నారు, జాగ్రత్తగా వినండి ఆయన. నేను చెప్పేది ఏంటంటే పూర్వాషాఢ నక్షత్రానికి అది శుక్ర నక్షత్రమే, అధిపతి ఆయనే అని, ప్రతి నక్షత్రానికి కూడా ఒక్కొక్క నెలకి ఒక గ్రహం అది మాసాధిపతిగా ఉంటాడు, ఆ నెలకి ఒక నక్షత్రానికి ఒక గ్రహం మాసాధిపతిగా ఉంటాడు, ఆయన్ని కూడా మనం చూసుకుంటూ ఉండాలి ఆ మాసాధిపతులను కూడా. ఇప్పుడు పూర్వభాద్ర 4వ పాదం వారికి, పూర్వభాద్ర 4వ పాదం మీనరాశిలో ఉంటుంది కనుక ఆ మీనరాశిలో ఉండేటువంటి యొక్క పూర్వభాద్ర 4వ పాదం వారికి 1 నుంచి 11వ తేదీ వరకు కూడా బుధుడు మాసాధిపతిగా ఉంటాడు, 12 తర్వాత నుంచి శని మాసాధిపతిగా ఉంటాడు. మీరు బుధుడు బాగానే ఉంది, సౌమ్యుడు మంచి గ్రహం, అలాగే శని కొద్దిగా ఆటంకాలు ఉంటాయి కానీ చివరికి పని పూర్తి చేస్తాడు, అందుకోసం అని చెప్పినని పూర్వభాద్ర నక్షత్రం వాళ్ళు లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి, అలాగే విష్ణు సహస్రనామాన్ని పారాయణం చేసుకోండి, శని స్తోత్రాన్ని చదువుకోండి. నీలాంజన సమాభాసము రవిపుత్రం యమాగజం ఛాయామార్తాళ సంభూతం తం నమామి శనీశ్వరం. 21 పర్యాయం నుంచి 108 పర్యాయం వరకు మీ ఓపిక మీ సమయాన్ని బట్టి చదువుకోండి. ఉత్తరాభాద్ర నక్షత్రం వారికి ఎలా ఉంది, మాసాధిపతులు ఎవరు, మాసాధిపతులు ఉత్తరాభాద్ర నక్షత్రం 4 పాదాల వరకు కూడా 1 నుంచి 11 వరకు గురువు మాసాధిపతిగా ఉంటాడు, అలాగే 12 నుంచి కుజుడు మాసాధిపతిగా ఉంటాడు. గురువు శుభగ్రహం మంచిదే, కుజుడు మాత్రం కొంచెం మన శ్రద్ధ వహించాలి, అందుకోసం ఉత్తరాభాద్ర నక్షత్రం వాళ్ళు శని స్తోత్రాన్ని చదువుకోండి 21 నుంచి 108 పర్యాయముల వరకు, అలాగే గురుస్తోత్రం చదువుకోండి. దేవానాంచ ఋషీణాంచ గురుం కాల్చిన సన్నిభందని నవగ్రహాల్లో గురుగ్రహ స్తోత్రాన్ని తీసుకుని 21 పర్యాయం చదువుకోండి. అలాగే అందరికీ కూడా ఈ రాశి వారు అందరికీ కూడా కుజుడి గురించి చెప్పాను, ప్రతి వాళ్ళు కూడా సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోవడం మంచిది అని చెప్పినని అది తప్పకుండా చదువుకోండి. రేవతి నక్షత్రం వారికి ఎలా ఉంటుంది అని, మాసాధిపతులు రేవతి నక్షత్రానికి మాసాధిపతి 1 నుంచి 11 వరకు కూడా చంద్రుడు మాసాధిపతి, అలాగే 12 తర్వాత నుంచి బుధుడు మాసాధిపతి, వాళ్ళిద్దరూ కూడా శుభగ్రహాలు కనుక రేవతి నక్షత్రం వారికి చాలా యోగదాయకంగా ఉంది. గురుగ్రహం బాగుంది, శనిగ్రహం బాగున్నాడు, రాహు బాగున్నాడు, కేతువు బాగున్నాడు, మిగతా గ్రహాలు కూడా సామాన్యంగా కొన్ని ఉన్నాయి, ఇంకా మాసాధిపతి యొక్క ఆశీర్వచనం కూడా ఉన్నది రేవతి నక్షత్రం వాళ్ళకి, కాబట్టి మొత్తం జూలై నెల మొత్తం కూడా మహాద్భుతంగా ఉంది రేవతి నక్షత్రం వారికి. మీరు రేవతి నక్షత్రం వారు విష్ణు సహస్రనామం పారాయణం చేసుకోండి, అలాగే లక్ష్మీ అష్టోత్తరాన్ని చదువుకోండి, తర్వాత ఆ సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం మాత్రం కంపల్సరీగా తప్పకుండా చదువుకోండి అని మనం చేస్తూ మీ రాశికి అదృష్ట సంఖ్య 3, 1, 2, 5, 9 అంకెలు కలిసి వస్తాయి. ఆది సోమ
గురువారాలు మీకు కలిసి వచ్చేటువంటి యొక్క వారాలు. ఈ యొక్క మీనరాశి వారికి నవగ్రహాలు కూడా ఏకాదశి స్థానంలో ఉండేటువంటి యొక్క శుభ ఫలితాన్ని సంప్రాప్తించి చేయవలసి ఉందిగా పరమాత్మని ప్రార్థన చేస్తూ సర్వేజనా సుఖనో భవంతు స్వస్తి.